చెప్పా కదా గడువు అయిపోయిందని. 10 రోజుల నుండి తిరుగుతున్నా కదయ్యా. ఏంటి నా కోసం తిరిగావా నీ కోసం తిరిగావా? సరే అయ్యా. నీ నీల అటెండర్నా బ్యాంక్ అటెండర్నా అని నన్నే అడుగుతారు. వెళ్తాను. బ్యాంకులతో పని అంటే ఏటయ్యింది? రుణాలు ఎత్తామని 10 రోజులు తిప్పించుకొని ఇప్పుడు గడువు అయిపోయింది అన్నాడు అటెండర్. అవునా? మరిసారికి పంటెట్టా బావా, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావు? ఏముంది, ఈసారికి మన కాడున్న డబ్బుతో పంటేసేద్దా. మన కాడున్న డబ్బు అంతా పంటకేసేస్తే ఏదైనా అవసరం వస్తే ఏం చేస్తావేటి? మళ్ళీ అప్పసేస్తావా? అవన్నీ నేను చూసుకుంటాలే గాని ఎన్నిసార్లు చెప్పాలే లచ్చి, నీ చేతికి కట్టమంటకూడదు, నీ బుర్ర కొత్తిడు అంటకూడదని. ఏంటి బావా, మాటలు కోటలు దాటాయి, తాగావా? అవునే. ఎంతేటి? ఆహా, మరి నాకేటి ఫుల్ గెక్కుతుంది. ఫుల్ గెక్కుతుందా? చీ, ఓ బావా, చేతులు కడుక్కో, భోజనం పెడతా. బావా, ఓ బావా. ఏటైందే? నీకోటి చెప్పాలి. ఆపమన్నా ఆపోగా, చెప్పు. ఎల్లుండి మన పెళ్లి రోజు కదా, మా అమ్మ బట్టలు పెడతా ఉంది, పిలుస్తుంది, వెళ్దామా? నాకు పని ఉంది, నువ్వు వెళ్ళు. సర్లే, కానీ నేను ఇంకోటి అడగాలి. మళ్ళీ ఆపమన్నా ఆపోగా, చెప్పు. మరి మన మొదటి పెళ్లి రోజుకి మంచి కానుక ఇచ్చావు కదా, ఈసారి అయితే ఇదిగో నీ కానుక. ఏ పడుకో. జాగ్రత్త, అత్తమ్మ అడిగాను చెప్పు. సరే, కానీ బస్సు వచ్చేంత వరకైనా ఉండొచ్చు కదా బావా. పని ఉందని చెప్పా కదా ఇలాచి. నగలేసుకుని ఎంతకాలం తిరగాలేటి నేను? నాకు ఇంట్లో మనసు తిరగడిపోతుంది. ఏమయ్యో, రాత్రి కనుక బంగారం తీసుకురాకపోతే కాల్ చేతులు మాట్లాడి చంపేస్తాను. పీకినవలే. ఏటైందిరా? ఏం చెప్పమంటారా, బంగారం కొనలేదని బంగారాన్ని మొగ్గును కొడుతున్నారా? ఆ పిచ్చిది, తొందరగా ఈ దాటి వెళ్ళరా, తొక్కరా. రే సతీ, రే సత్తి. ఏట్రా,
నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? డబ్బులు అంటే ఓ 1500. అమ్మో, మా ఆవిడకి ఈరోజు అరకాస బంగారాన్న కొనకపోతే చంపేద్దరా? అయినా ఎందుకురా? రేపు మా పెళ్లి రోజురా, నచ్చికేదైనా కానుకిద్దామని. కానుక ఏం కానుకరా? ఏసీరా. ఏంటి ఏసీయా? ఏంటి ఏసీయా? ఇలా ఏసీ కొనే మొక్కలేనా? ఆడేట అంత మాట హేడు, పడుచుకోకు. ఒరే, ఏసీ అంటే గోడనకల ముడ్డుండి గోడలోని మొహం ఉంటుంది, అదేనా? అదేరా. ఎంత ఉంటుందిరా? ఓ 5 ఏళ్ళు ఉంటుందా? తెలుదరా? ఏం పర్లే, నాకు తెలదు. కానీ పట్టణంలో పనిచేసి మన ఊర్లో ఫ్యాన్లు ఏసీలు రిపేర్ చేసేవాడు ఒకన్నాడు, ఆయన అడిగితే చెప్తాడరా. ఎవడరా? నామాలని. ఆడు ఎట్టుకుంటాడా, మనకి ఎడతాడా? వెళ్తే తెలుతుంది కదా, పెడతాడో పెట్టించుకుంటే తెలుతుంది. ఒకసారి పద. బాగున్నామ్మా? బాగున్నామ్మా. అల్లుడు గారు రాలేదేటే? లేదమ్మా. సరే పద. అన్నా అన్నా కూర్చోడు. ఏంట్రా సత్తి, ఎలా వచ్చా? అన్నా, అది మా ఊరి ఏసీ కొందాం అనుకుంటున్నాడు, ఎంత ఉంటుంది? ఏసీ కొనే మొక్కలేనా మీయే? ఏసీ బాగు చేసే మొక్కమేనా ఇది? నువ్వు చెప్పన్నా. ఓ 25,000 నుంచి 30,000 ఉంటుంది. అన్నా, ఒక 5 ఏళ్ళు ఏమైనా పని వద్దేమో. దొరుకుతాయి. పోనీ 15 ఏళ్ళనా? పోనీ 30 ఏళ్ళు. రేపు పురమాయించేద్దాం, పట్నం వెళ్ళి అటుకొచ్చేస్తాను. ఏం మాట్లాడతలేదంటే మరి తగ్గడని అర్థం. అవును, నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయరా? 5 ఏళ్ళున్నాయరా. ఏంటి 5 ఏళ్ళున్నాయా? ఏసీ ఒకటే చాలా, లేదా ఒక ఎకరం భూమి కూడా కావాలా? 30 ఏళ్ళు ఎక్కడి వేస్తాం? ఆగిపోదాం, ఆలోచించు. ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఆలోచించాలరా, ఒకసారి మొదలు పెట్టాక చేసేయడమే. మిగతా డబ్బులు సంపాదిద్దాం బా. సరిపదా. డిబ్బి అన్నాడు, దాంట్లో డబ్బులు ఉన్నాయి అనుకున్నాం, సిల్లర్ ఉంది. ఏటో ఎరా, ఏం చేద్దాం ఇప్పుడు? మా తాత ఒక 5 సైకిల్ ఉందిరా, అది అమ్మేద్దామా? 1,000 రూపాయలు వస్తాయి. ఏంటి 1,000 రూపాయల? అంత లేదులే. సుదు పద. పద పద. అన్నా చెప్పు, కొంచెం సుదు సరిపెట్టుకో. $200 వచ్చినాయి. ఏటా, సైకిల్కి 200 వచ్చాయా? ఆ డొక్కు సైకిల్కి 200 కాక ఇంకెంత వస్తుందిరా? ఏట్రా కొన్నావేటి? అవునన్నా. ఎంత? 200 అన్నా. ఏటి సైకిల్ 200? వీళ్ళు కూడా పనికిరాదురా, ఈ సైకిల్ సన్న సగం 200 పెట్టుకున్నాం. ఇప్పుడు తప్పింది, ఇప్పుడు ఎలా? ఏముంది?
మన రాయుడు గారి ఇంటికి వెళ్దాం. ఆడి దగ్గరగా ఎలక్కని ఎల మెరిగెట్టి ఏనుగుని ఎత్తికెళ్ళి ఎదవాడు. ఆడి దగ్గర నేను రాను, నువ్వు వెళ్ళు. పొన్ను బయట ఉండరా, నేను వెళ్తాను. అలాగే. ఏమి, అల్లుడి గారు కూడా వచ్చుంటే బాగుండేది కదమ్మా. ఆయనకి ఇంకేదో పని ఉందంటమ్మా. నీకు అల్లుడి గారికి బట్టలు తీశాను, తీసుకొస్తానే. ఇదేమో అల్లుడి గారికి, ఇదేమో నీకు. బాగుందా? చాలా బాగుందమ్మా. తిను. నువ్వు ఇక్కడే ఉండరా, నేను వెళ్ళొస్తా. సరే. బరువు తగ్గిందండి. మీరేసిన దరువుకా బరువు సరిపోతలేరా? వెళ్ళండి. అలాగే. ఈడేదో చేసేలా ఉన్నాడే, చూద్దాం. ఏంట్రా ఎర్రబాబు, గాలిటి మళ్ళిందా? కొంచెం డబ్బులు కావాలండి. డబ్బులా? ఎంతరా? అది ఓ 30,000 కావాలండి. ఏడు 30,000? దేనికిరా? రేపు మా పెళ్ళిరోజండి, మా ఆవిడకేసి గిఫ్ట్గా ఇద్దామని. మీకెందుకురా ఏసీ? బతుకు తక్కువ, బడా ఎక్కువ. సరే అండి, వెళ్తాను. వెళ్ళు. ఒరే ఆగరా. ఏసీ లేకపోతే మీ ఆవిడ పడుకొని ఉంటుందా? మా తోటలోకి పంపుతో వేటి, చల్లగా ఉంటుంది అక్కడ. రేయ్ రాయుడు గారి ముందే చేతులు బిగిస్తావరా? ఇప్పుడు సుర్ర వాయిత్తను. రేయ్ చెప్పు మీ రాయుడు గారి, నోరుంది కదని పడేసుకుంటే చేతులు పడేయాల్సి వస్తుంది, జాగ్రత్త. కోపం కదా, ఫ్రీగా వస్తుంది. డబ్బు ఫ్రీగా వస్తుందా? వీళ్ళకి సరిపోలేదురా. ఎరా, ఏసీ కొనాలట్రా, గేటి కొనకూడదా? ఎందుకురా దానికోసం ఇబ్బందులు? అటువంటి వాళ్ళతో మాటలు అవసరమా? చల్లగా ఉంటుంది, పడుకోమన్నా కూడా తప్పు అయిపోయిందిరా జనాలకి. యాదవా, ఒక్క దగ్గరే పడిపోయా. నాకు ఆ వస్తువు అంటే ఏంటో కూడా తెలియదురా, కానీ మనం అయినోరింటి పోయినప్పుడు ఏసీ చూసావా? ఊళ్ళో ఎవరికి లేదు, మాకే ఉంది. అందుకేనా నీ గదంతా ఇంత చల్లగా ఉంది? చాలా బాగుంది. ఏయ్, బుద్ధుందా నీకు? ఏసీ మీ చేయత్తావా? దాని రేట్ ఎంత తెలుసా? నువ్వెంత, నీ బతుకెంత? ఎప్పుడైనా ఏసీ చూసిన మొహమేనేది? ఏయ్ ఏంటే, అడ్డమైన వాళ్ళందరం తీసుకొచ్చి ఏసీ మీ ఆత్మాభిమానం మీద కొట్టాడనమాట. మరి ఆత్మాభిమానం జోలికొస్తే పెద్ద పెద్ద ప్రభుత్వాలే కూలిపోయినాయి. ఆడంతా ఆడి ఏసీ అంతా.
నాకున్న దాంట్లో నుండి నా లచ్చిని మహారాణిలా చూసుకున్నారా? అది ఊరికి రాని కాకపోవచ్చురా, కానీ మా ఇంటికి అదేరారా అని. ఇప్పుడు తన కళ్ళల్లో ప్రేమ, పెద్ద అబ్బాయిని సిరినో చూసేవాన్రా అలాంటిది మొదటిసారి రా, మొదటిసారి తన కళ్ళల్లో కన్నీరు, పెదవుపైన నిస్సాయి చూశాను తట్టుకోలేకపోయినరా. అప్పుడే అనుకున్నాను రా, నా లచ్చి దేని మీదైతే చెయ్యేసిందని అరిశాడో దాన్ని నా లచ్చి కాళ్ళ దగ్గరికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాను రా. తీసుకొస్తాను. రే, నేను 1500 మాత్రమే ఇవ్వగలనురా, అంతకంటే ఇచ్చుకోలేనురా. ఇంకా 20 ఏళ్ళు కావాలరా, యాడ్నం తీసుకొస్తాంరా. ఎరా, రైతుకి ఇండ్రిన్ దొరికినంత సులువుగా డబ్బు దొరకదారా? సొక్కా నలగనోడికేమో ఏసి, చెమట సిందించిన వాడికి నిలువ నీడ కూడా దొరకదా? అన్నయ్య. ఏటన్నయ్య? పక్కూర్లో వాణ్ణేసి ఒకటి ఉంది, అమ్మేస్తా అంటున్నారు, మీకు పర్లేదా? ఎంతన్నా? 11 ఏళ్ళు అన్నా. ఒక 7 ఏళ్ళకి ఇప్పించన్నా. అన్నా పోనీ 7500 అన్నా. పోనీ 8 ఏళ్ళు అన్నా. రే బాగరా అన్నా, 9 ఏళ్ళు. సరే, నా లాభం తీసి 2 రోజులు బిగించేస్తాను, మరి వెళ్తున్నాను. మరి అన్నా, ఈరోజే కావాలన్నా? ఇవ్వాలంటే నాకు కొద్ది పని ఉంది, నేను ఏడందో చెప్తాను, వెళ్ళి తెచ్చుకుంటారా? సరేనా. సరే సరేనా, అయితే మరి వెళ్ళొస్తాను. తర్వాత వచ్చి బిగించేస్తాను. అలాగేనా? రే, నా దగ్గర 1500, నీ దగ్గర ఉన్న డబ్బులతో 6900 ఉన్నాయి, మరి మిగతా డబ్బులు ఎలా రా? అది నేను చూసుకుంటాలే, పదరా. అల్లుడు, ఏట్రాదే? ఏసీ మామా. రైలు బాక్స్ లాగా ఉందట. ఏటి, రైలు అయితే దుబ్బు తినేదోనా? 80 ఏళ్ళు. నీకొకటి ఏంటిది? ఏసీరా? సవాలు పెట్టుకునే పెట్టేనా ఇది? సుమ్మా అంటే ఏసీ కొంటే సవాలు పెట్టంటేంట్రా? రా డాన్స్. మీరు మొదలెట్టండి. తేడా ఉంటే కేకేయండి, వస్తా. సరే వెళ్ళొస్తానమ్మా. సరే ఇందా. ఎందుకమ్మా ఇవన్నీ ఇప్పుడు? రేపు పెళ్లి రోజు కదా, అల్లుడి గారికి నీకు పెట్టాను. సరేనా? సరే, జాగ్రత్త. ఇంట్లో ఏసీ ముడ్డే ఎంత ఉందంటే సినిమా హాల్ ఏసీ ముడ్డి ఎంత ఉండుంటదిరా. అవునరా, ఈసారి వెళ్ళినప్పుడు చూద్దాంరా. దీన్ని మళ్ళీ అచ్చమ్మే ఆన్ చేయాలి. అవునరా. ఏటి బాబా కంగారు, నెమ్మదిగా పోనీ. నీకోటి చూపియాలే. ఏటది? చూద్దు పద. కొంప తీసి నన్ను సైకిల్ మీద పడేసి ఆసుపత్రికి నన్ను చూపిస్తావా? ఏటి, నువ్వే చూస్తావులే. లచ్చి ఆగు. ఎందుకు? ఎందుకు బాబా ఇదంతా? ఏటి బావా? ఆగే సుద్దు గాని.
బావా ఇది ఆ సల్లగాలు వచ్చే పెట్టే కదా. అవునే నువ్వు కొన్నావా? నేనే. ఎందుకు బావా మనకి ఇవన్నీ? అవన్నీ నీకెందుకే? ఎంత బావా అది? తొమ్మిదేలే. తొమ్మిదేలా? ఎందుకు బావాల డబ్బంతా వృధా చేస్తున్నావు? ఆ డబ్బుంటే పంటకు పెట్టుకుంటాం కదా. అవును, కానీ నీ ఆనందాన్ని నేను చూడలేను కదే. దీని మీద చేయత్తేనే కదా అడు తిట్టాడు. ఇప్పుడు చూడు, నీ కాలకాడుంది. ఏంటో బావా నీ పిచ్చి ప్రేమ. సరేగాని హన్సి. ఇప్పుడు కరెంటు పోయిందంటే రాత్రికి మొత్తం ఉంచుతాడనమాట. సరే మరి, రాత్రికి మల్లెపూలు గోకర నుండి నీ తలబబ్బే వర్ణం తీసుకొస్తాను, రెడీగుండు. అదేంటి బావా, రేపు కదా మన పెళ్లి రోజు. ఈరోజు 12 నుంచి మొదలే, రేపు 12 వరకు ఉంది. ఓ బావా. సరే మరి రెడీగుండు. ఏటే ఏడ కూసున్నో, లోపల ఏసీ పెట్టిస్తే. ఒకసారి లోపలికి వెళ్ళి చూడు. ఊరంతా ఇక్కడే ఉంది కదరా. రే ఇత్తి. ఏంటి మామయ్య? ఈరోజు నా పెళ్లి రోజురా. రేపు చేసుకో. సర్లే పడుకో. సర్లే ఆ టేబుల్ ఫైన్ అయినా తీసుకురా. అది ఏటి దిక్కు చూస్తావేటి? అది ఏసీకి కొంత డబ్బులు అవసరం ఉండి. అమ్మేసావా? అది కాదే. నువ్వు ఎదవి సవటవి, ఏ పని శాత కాదు, డబ్బులన్నీ తగలేస్తావు. రాయే ఒకసారి ఇటు చూడే. భలే ఉంది కదా బావా. ఈ సల్లగాలికి మించిన ఏసీ ఉందేటి అసలు. అవును, కానీ మరీసారి పంట పొలానికి మా అమ్మ డబ్బులు అడుగుతామా? ఆ అవసరం లేదే. ఏ నామాలంతా చెప్పాడమ్మా, ఆత్మగౌరవం కంటే ఏది గొప్ప కాదు. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను రైతండి. మరి రైతు రుణాలు అందాయమ్మా? లేదండి, రుణాల పేరు మీద 10 రోజులు తిప్పించుకొని గడువు అయిపోయింది అన్నాడండి అటెండర్. సర్లే రేపు బ్యాంక్ రా, అటెండర్తో చెప్పు రామరాజు రమ్మన్నారని. మీరండి? నేనే బ్యాంక్ మేనేజర్. అలాగే అయ్యా. ఈ టైంలో ఏసీ పోయిందంటారా బాబు? సరే ఇదేనా ఇందాం. ఏసీ పోయిందన్నారు కదా, ఇదిగోండి ఫ్యాన్. ఎవరిదరిది? ఇదా మన సత్యబాబు ఫ్రెండ్ ఈరబాబు ఉన్నాడు కదా, ఏసీ కొన్నాడు, ఫ్యాన్ అమ్మేహాడు. ఈరబాబు ఏసీ కొన్నాడా? తెలీదా మీకు? సర్లేండి నాకెందుకు, మర్చిపోయాను అన్నట్టుండి మన ఈరబాబుని గెలిగింది మీరే అంట కదా. బయట అయిపోయి నాకెందుకులేండి. పెళ్లి రోజు శుభాకాంక్షలు బావా. థాంక్స్. అబ్బో ఇంగ్లీషు ఏంటి ఈరోజు ఫుల్ వేసినట్టున్నా. మరి వచ్చే సంవత్సరం ఏటిస్తావు బావా? ఎప్పుడు నేనే ఇవ్వాలేటే, నువ్వే ఇవ్వవా? ఒకరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే వాళ్ళకి వరం అవ్వచ్చు, మీకు శాపం అవ్వచ్చు. కాబట్టి మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం, ఇంకొకరి ఆత్మగౌరవాన్ని గౌరవిద్దాం. ఇట్లు మీ సాయి వనపల్లి.